రోమన్ రెయిన్స్కి సీఎం పంక్ అంటే నచ్చారంట. అండ్ అలాగే రాక్ రియాక్ట్ అయ్యారు రోమన్ రెయిన్స్ వర్సెస్ జేయూ సో మ్యాచ్ పైన. అండ్ అలాగే నిన్న జరిగిన రా వ్యూవర్షిప్ గురించి, రా అండర్గ్రౌండ్ గురించి, అండ్ అలాగే నయా జాక్స్ అండ్ షానా బెస్ల అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే రాబ్ బ్యాండ్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి వస్తారు అని ఒక రూమర్ వస్తుంది, సో ఆ రూమర్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మన వీడియోని స్టార్ట్ చేద్దాం రాబ్ వ్యాండమ్ నుంచి. సో గైస్, మీకు తెలిసిందే మన డబ్ల్యూడబ్ల్యూ ఫార్మర్ రెస్లర్ రాబ్ వ్యాండమ్ అండ్ అలాగే కొన్ని ఇయర్స్ ముందు మనకి డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేస్తూ కనిపించారు. సో గైస్, ఇప్పుడు కరెంట్లీ ఇంపాక్ట్ రెస్లింగ్లో రాబ్ వ్యాండమ్ వర్క్ చేస్తున్నారు. కానీ గైస్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మనకి రాబ్ వ్యాండమ్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారంట. అంటే ఇప్పుడు మ్యాచెస్ ఉన్నాయని రైవల్రీ నడుస్తుంది. సో గైస్, ఫోర్స్ఫుల్లీ ఆ మ్యాచెస్ అంటే ఇప్పుడు ఇంపాక్ట్ రెస్లింగ్ నుంచి బయటికి రాబ్ వ్యాండమ్ వచ్చేసారంట. అండ్ అలాగే గైస్, రాబ్ వ్యాండమే కాదు, రాబ్ వ్యాండమ్ వైఫ్ కూడా ఇద్దరు ఒకటేసారి ఇంపాక్ట్ రెస్లింగ్ నుంచి బయటికి వచ్చేసారు. అండ్ గైస్, ఇది మనకి ఇప్పుడైతే అనౌన్స్ అయిపోయింది, మనకి ఇక ఇంపాక్ట్ రెస్లింగ్ పైన రాబ్ వ్యాండమ్ అండ్ ఇక వాళ్ళ వైఫ్ కేటీ మనకి కనబడరు అని చెప్పేశారు. సో గైస్, దీని వెనకాల అయితే టూ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి వాళ్ళు సంథింగ్ ఒక బ్రేక్ లాంటిది తీసుకునే ఛాన్స్ ఉంది. లేదంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నట్టు కూడా కావచ్చు. సో గైస్, మీరు చెప్పండి, రాబ్ వ్యాండమ్ మళ్ళీ వస్తే బాగుంటుందా డబ్ల్యూడబ్ల్యూ కన్నది? అండ్ నెక్స్ట్ మనం మండే నైట్ రా గురించి మాట్లాడుకుందాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వ్యూవర్షిప్ గురించి చెప్పేస్తాను. సో గైస్, మనకైతే ఒక మంచి థింగ్సే చూడడానికి దొరికాయి నిన్న జరిగిన మండే నైట్ రాలో. ఫర్ ఎగ్జాంపుల్, అలయా ఫైనలీ స్లాబ్ చేసింది డామినిక్ పైన. అండ్ అలాగే కొన్ని మంచి సెగ్మెంట్స్ కూడా చూడడానికి దొరికాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఓటన్ లెజెండ్స్ పైన అటాక్ చేశారు, ఎవరైతే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ర్యాండీ ఓటన్ మ్యాచ్లో ఇంటరప్ట్ చేసినందుకు. అండ్ అలాగే గైస్, మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అవుతూ కనబడింది. సో గైస్, నిన్న జరిగిన మండే నైట్ రాకి 1.822 మిలియన్ వ్యూవర్షిప్ అనేది చూడడానికి దొరికింది. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొంచెం అయితే వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. అంటే గైస్, మనకి లాస్ట్ వీక్లో 1.667 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది అండ్ ఈ వీక్ వచ్చేసి 1.822 మిలియన్ వ్యూవర్షిప్. అంటే గైస్, కొంచెం అయితే పెరుగుతుంది వ్యూవర్షిప్. సో హోప్ గైస్, మనం ఇలాగనే మంచి సెగ్మెంట్ జరిగి రా వ్యూవర్షిప్ ఇంక్రీజ్ కావాలని కోరుకుందాం. అండ్ గైస్, అలాగే మనకి రీటివిషన్ కూడా చూడడానికి దొరకలేదు. అండ్ అలాగే మనకి రా అండర్గ్రౌండ్ కూడా చూడడానికి దొరకలేదు. సో గైస్, దీని వెనుక ఉన్న రీజన్ కూడా చెప్తాను. సో గైస్, ఈ టూ థింగ్స్ అనేవి ఒకదాంతో లింక్ అయి ఉన్నాయి. అదేంటంటే కరోనా అవుట్బ్రేక్. సో గైస్, మీరు నా వీడియో ఫాలో అవుతుంటే నేను మీకు చెప్పేశాను, మనకి ఎన్ఎక్స్సీలో కొంతమంది ఎంప్లాయీస్కి కరోనా పాజిటివ్ వచ్చిందని. అండ్ అలాగే మనకి చెల్సియా గ్రీన్ ఫీమేల్ రెస్లర్కి కూడా కరోనా వైరస్ వచ్చిందని చెప్పాను. సో గైస్, ఇప్పుడు స్టాఫ్కి అయితే ఇలాగనే వైరస్ వచ్చింది, కానీ ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ నేమ్స్ అన్నవి రివీల్ చేయలేదు. అండ్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ ఐడెంటిటీ కూడా రివీల్ చేయట్లేదు. అంటే ఏ రెస్లర్కి నెగిటివ్ వచ్చింది, లేకపోతే ఏ రెస్లర్కి పాజిటివ్ వచ్చింది అండ్ స్టాఫ్కి ఏమైంది అన్నది. సో గైస్, ఈ థింగ్స్ అన్ని డబ్ల్యూడబ్ల్యూ సరిగ్గా రివీల్ చేయడం లేదు. కానీ గైస్, రిట్రిబ్యూషన్ దగ్గర అయితే పక్కా ఒక అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే మనకి ఏదైతే రిట్రిబ్యూషన్లో 5 మెయిన్ మెంబర్స్ చూడడానికి దొరుకుతారో వాళ్ళకి కరోనా నెగిటివ్ వచ్చిందంట. సో గైస్, వాళ్ళైతే సేఫ్ ఉన్నారు. కానీ అయినా మనకి మండే నైట్ రాలో ఎందుకు కనబడలేదంటే, నేను ఇది కూడా నా వీడియోలో చెప్పేశాను మీకు, 14 డేస్ క్వారంటైన్లో పెడుతున్నారు ఇప్పుడు చాలామందికి అని చెప్పాను. సో గైస్, అందుకనే కొంచెం పాజిటివ్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయి ఉంటారు రిట్రిబ్యూషన్ మెంబర్స్, అండ్ అందుకనే రిట్రిబ్యూషన్ని క్వారంటైన్లో పెట్టారు. అండ్ గైస్, ఇక మనం మండే నైట్ రాలో రా అండర్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే, మీకు గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తాను, మనకి రా అండర్గ్రౌండ్ లైవ్ టెలికాస్ట్ ఉండదు, అది ఆల్రెడీ రికార్డెడ్ ఉంటుంది. సో గైస్, దాంట్లో మనకి కొంతమంది ఎన్ఎక్స్టీ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తూ కనబడతారు. సో వాళ్ళు కూడా 15 డేస్ క్వారంటైన్లో ఉండడం వల్ల, అండ్ అలాగే కొంతమంది కరోనా టెస్ట్ కని వెళ్ళారు. సో స్టాఫ్ మొత్తం కంప్లీట్గా లేరు ఆ ప్రోగ్రామ్ని రికార్డ్ చేయడానికి. సో గైస్, అందుకనే మనకి రా అండర్గ్రౌండ్ చూడడానికి దొరకలేదు. సో గైస్, పాసిబుల్లీ మనకి నెక్స్ట్ వీక్లో చూడడానికి దొరకచ్చు, లేకపోతే చూడడానికి దొరకకపోవచ్చు కూడా. సో గైస్, మనం చూడాలి, ఎందుకంటే స్టాఫ్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ రీప్లేస్ అయితే చేయలేదు, వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళనే ట్రస్ట్ చేస్తున్నారు. మళ్ళీ కొత్త మెంబర్స్ కానీ జాబ్లో పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా క్వారంటైన్లో ఉండాలి, అంతా
డబల్ వర్క్ అని మనకి నెక్స్ట్ వీక్ కూడా ప్రాబబ్లీ అండర్ గ్రౌండ్ చూడడానికి దొరకకపోవచ్చు. అండ్ గైస్ అలాగే మనం నయా జాక్సన్ చాలా బ్యాచిలర్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ నేను మీకు నా క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ హైలైట్స్ వీడియోలో మీకు చెప్పేశాను, మనకి ఏదైతే ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్కి మ్యాచ్ చూడడానికి దొరకాల్సిందో నయా జాక్సన్ చాలా బ్యాచిలర్ వర్సెస్ ద రాయల్ స్క్వాడ్ అండ్ ఆ మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈ క్యాన్సిల్ చేసేసింది. అండ్ దానికి రీజన్ వచ్చేసి నయా జాక్స్ మనకి మెడికల్లీ క్లియర్ లేరు అని మనకు చెప్పారు. సో గైస్ ఇక వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చిందా లేకపోతే సంథింగ్ ఇంజరీ లాంటివి జరిగిందా అన్నది క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వలేదు. అంటే గైస్ ఇప్పటివరకు కూడా అప్డేట్ ఇవ్వలేదు, కానీ గైస్ ఒక్క విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేశారు, మనకి నయా జాక్సన్ షానా బాజ్లో నెక్స్ట్ వీక్ కనిపిస్తారంట. అండ్ అలాగే మనకి ఏదైతే మ్యాచ్ క్యాన్సిల్ అయిందో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్కి, అండ్ అది నయా జాక్సన్ షానా బాజ్లో వర్సెస్ ద రాయల్ స్క్వాడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుందంట. అండ్ ఈ మ్యాచ్ మనకి రాలో చూడడానికి దొరుకుతుందా, స్మాక్ డౌన్లోనా, లేకపోతే మనకి స్పెషల్ పీపీవీ హెల్ ఇన్ ద సెల్లో చూడడానికి దొరుకుతుందా, ఇదైతే మనకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మనకి టైటిల్స్కి ఏదైతే మ్యాచ్ జరగాల్సిందో ఆ మ్యాచ్ మాత్రం జరిగి తీరుతుందంట. గైస్ చూడాలి ఏ పీపీవీలో ఇలా మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఆల్సో గైస్ మీరు అసలు అబ్జర్వ్ చేశారో చేయలేదో కానీ మనకి నిన్న జరిగిన మండే నైట్ రాలో ఒక వర్చువల్ ఫ్యాన్, అంటే ఏదైతే థండర్ డోమ్ సెటప్ ఉందో దాంట్లో ఏఈడబ్ల్యూ లోగో పట్టుకొని ఒక ఫ్యాన్ నిలబడ్డారు. సో గైస్ అది డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు స్పాట్ చేశారు అండ్ అలాగే బిల్ కూడా వేసి పర్మనెంట్లీ మళ్ళీ థండర్ డోమ్లోకి రాకుండా బ్యాన్ చేసేసారంట. అండ్ నెక్స్ట్ హెల్ ఇన్ ఎ సెల్ 2020 గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ డబ్ల్యూడబ్ల్యూఈ మనకైతే ఆఫీషియలీ అనౌన్స్ చేసింది మనకి October 25th, 2020 అప్పుడు మనకి హెల్ ఇన్ ఎ సెల్ పేపర్ వ్యూ చూడడానికి దొరుకుతుందని చెప్పారు. కానీ గైస్ మనకి అసల్ డేట్ గురించి మాట్లాడుకుంటే మనకి November 1st, 2020 షెడ్యూల్ చేశారు, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల మనకి ఏదైతే థండర్ డోమ్ ఏరినా ఉందో సో ఇక్కడనే మనం హెల్ ఇన్ ద సెల్ని చేయాలి అని డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసుకుంది. కానీ మనకి షెడ్యూల్ చేశారు October 25th, 2020 రోజు. సో గైస్ ఇప్పుడు మనకైతే ఆఫీషియల్ డేట్ ఫిక్స్ అయిపోయింది హెల్ ఇన్ ఎ సెల్కి. అండ్ గైస్ ఇప్పుడు మనం మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే సో ఆల్మోస్ట్ 2 మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ర్యాండీ ఓటన్ కన్ఫర్మ్ చేస్తూ చెప్పారు ఏదైతే ప్రోమో కట్ చేశారో టైటాన్ పైన. అక్కడ ఏమని చెప్పారంటే, డ్రూ మ్యాక్ఇంటైర్ ను ఇంకా నరకాన్ని సరిగ్గా చూడలేదు, నేను నీకు ముందు చూపిస్తాను నరకం అంటే ఎలా ఉంటుందో అని. అండ్ గైస్ ఇక్కడ హెల్ అన్న వర్డ్ని యూజ్ చేశారు. సో గైస్ ఐ థింక్ క్లియర్లీ హెల్ ఇన్ సెల్ని సింబలైజ్ చేస్తుంది. సో గైస్ మనకి ప్రాబబ్లీ ర్యాండీ ఓటన్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు హెల్ ఇన్ ద సెల్ పేపర్ వ్యూలో. అండ్ ఇక మనం ఉమెన్స్ డివిజన్ నుంచి మాట్లాడుకుంటే ఏదైతే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో సాషా బ్యాంక్స్ అటాక్ చేస్తూ కనబడిందో అక్కడ మనకి క్లియర్లీ రూమర్స్ అకార్డింగ్ అయితే మనకి హెల్ ఇన్ ద సెల్లో స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్కి సాషా బ్యాంక్స్ వర్సెస్ బెయిలీ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు కూడా. అండ్ గైస్ అలాగే ఇంకొక రూమర్ గురించి మాట్లాడుకుంటే మనకి సాషా బ్యాంక్స్ వర్సెస్ బెయిలీ మ్యాచ్ హెల్ ఇన్ ద సెల్ పేపర్ 2020లో మెయిన్ ఈవెంట్ కాబోతుందంట. సో గైస్ ఇది కానీ రియల్గా అయితే మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి, మనకి ఫీల్డ్ వర్సెస్ రోమన్ రీన్స్ హెల్ ఇన్ ద సెల్లో చూడడానికి దొరకదు. అంటే ఇప్పుడు హెల్ ఇన్ ద సెల్లో రోమన్ రీన్స్ మ్యాచ్ కానీ ఉంటే ఆబ్వియస్లీ మెయిన్ ఈవెంట్లోనే పెడతారు. సో ఇక్కడ ఉమెన్స్ డివిజన్ మ్యాచ్ పెడుతున్నారంటే మనకి మ్యాచ్ చూడడానికి దొరకకపోవచ్చు హెల్ ఇన్ ద సెల్లో. అండ్ ఇప్పుడు మనం ద బిగ్ డాగ్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ రోమన్ రీన్స్ రిటర్న్ ఇస్తూనే ఒక పెద్ద షాక్ ఇచ్చారు, అండ్ అదే ఒక హీల్ టర్న్తో. అండ్ అలాగే మీరు మనకి చాలా షాక్స్ దొరికాయి, చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి రోమన్ రీన్స్ క్యారెక్టర్లో. అండ్ అలాగే మనం మొన్న జరిగిన క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్తో కూడా మాట్లాడితే మనకి చాలా డామినేటింగ్గా కనిపించారు ద బిగ్ డాగ్ రోమన్ రీన్స్. సో గైస్ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మనకి రోమన్ రీన్స్ హీల్ టర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే వేరే హీల్ వెస్టర్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా రోమన్ రీన్స్ కనిపిస్తారు. సో గైస్ ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, రోమన్ రీన్స్ ఎవరిని ఇన్స్పైర్ అయ్యి తన హీల్ టర్న్ని బుక్ చేసుకున్నారు అంటే డిజైన్ చేసుకున్నారన్నది. సో గైస్ మనకి విషయాన్ని రోమన్ రీన్సే కన్ఫర్మ్ చేశారు. సో గైస్ ఒక పాడ్కాస్ట్లో రోమన్ రీన్స్ ఏమని చెప్పారంటే, మీరందరూ చూసే ఉంటారు గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ అని ఒక మూవీ, అండ్ ఆ మూవీలో ద బచర్ అని ఒక క్యారెక్టర్ ఉంది. సో గైస్ ఆ క్యారెక్టర్ కొంచెం విలన్ లాగా ఉంటుంది మైండ్లో థాట్స్ అన్నీ. సో రోమన్ రీన్స్ ఏం చెప్పారంటే, నాకు ఆ థాట్స్ అన్ని చాలా బాగా నచ్చాయి, అండ్ నేను ఈ క్యారెక్టర్ని చూసే ఇన్స్పైర్ అయ్యాను నా హీల్ టర్న్ కోసం. అండ్ అలాగే నేను ఈ క్యారెక్టర్ని చూసే నా హీల్ టర్న్ అంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ క్యారెక్టర్తోనే డిజైన్ చేసుకున్నాను అని రోమన్ రీన్స్ చెప్పారు.
నెక్స్ట్ మనం సీఎం పంక్ అండ్ రోమన్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ రోమన్ రేంజ్ ఏమని చెప్పారంటే నాకు సీఎం పంక్ అంటే నచ్చడం అని చెప్పారు. సో గైస్ మీకు క్లియర్లీ చెప్పేస్తాను ఏమైందో. సో గైస్ రోమన్ రేంజ్ ఏమన్నారంటే, ఒకవేళ మీరు ఒక రెస్లింగ్ ఫ్యాన్ అనుకోండి, మీరు ఒక 10 to 15 ఇయర్స్ వరకు డబ్ల్యూడబ్ల్యూని చూస్తున్నారు, సో గైస్ అప్పటి వరకు అయితే మీరు పిచ్చ ఫ్యాన్ అయిపోతారు డబ్ల్యూడబ్ల్యూ గురించి. అండ్ అలాగే మీ రక్తంలో కూడా డబ్ల్యూడబ్ల్యూ ఉంటుంది, అంటే అంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయినప్పుడు మీకు డబ్ల్యూడబ్ల్యూ అన్నది చాలా ఇష్టమవుతుంది. సో గైస్ చూసే వాళ్ళకే మనకి ఎట్లుంటే రెస్లింగ్ చేసే సీఎం పంక్కి ఎలా ఉంటుంది. సో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు సీఎం పంక్ కోసం కూడా, ఆయన అతను షో అప్ చేయడు డబ్ల్యూడబ్ల్యూలో అని చెప్పారు. అండ్ ఆల్సో ఇంకేమని చెప్పారంటే, నాకు అసలు సీఎం పంక్ అంటే ఇష్టం లేదు. అండ్ నాకు తెలియదు ఎవరైతే సీఎం పంక్ నా ఫేవరెట్ రెస్లర్ అని ఎవరు చెప్తారో నేను ఇప్పటివరకు వినలేదు. అండ్ నాకు సీఎం పంక్ని హేట్ చేస్తున్న అన్న వాళ్ళతోనే నేను చాలామందిని చూశాను. సీఎం పంక్కి నేను డైహార్డ్ ఫ్యాన్ అని నేను ఒక్కరిని కూడా చూడలే అని రోమన్ రీన్స్ అన్నారు. అండ్ అలాగే ఇంకేమని చెప్పారంటే, నేను డబ్ల్యూడబ్ల్యూని ఒక బిజినెస్ లాగా చేస్తున్నాను, సో సీఎం పంక్ అని వచ్చి నన్ను ఛాలెంజ్ చేశాను, నేను అంత సర్ప్రైజ్ గాను ఎందుకంటే నేను ఓడిపిచ్చేస్తాను సీఎం పంక్ని అన్నట్టు చెప్పారు. సో గైస్ ఇక్కడ ఒక టీజ్ లాంటిది అనుకోండి రోమన్ రీన్స్ అంటే, ఏదైతే మనకి డ్రీమ్ మ్యాచ్ లాగా ఉందో రోమన్ రీన్స్ వాజ్ అ సీఎం పంక్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్, సో ఆ మ్యాచ్ అయినా నేను అంత సర్ప్రైజ్ గాను అని రోమన్ రీన్స్ అంటున్నారు. అండ్ అలాగే సీఎం పంక్ని బీట్ చేస్తానని కూడా రోమన్ రీన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. సో గైస్ మీ రియాక్షన్ చెప్పండి ఈ ఇంటర్వ్యూ పైన. అండ్ నెక్స్ట్ మనం మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అదే ద బామబుల్ రాక్ రియాక్ట్ ఆన్ ద బిగ్ డాగ్ రోమన్ రీన్స్. బిగ్ డాగ్ లేదు ఇప్పటి నుంచి ద ట్రైబల్ చీఫ్. సో గైస్ ఇప్పుడు ఏమైందంటే సీన్ డబ్ల్యూడబ్ల్యూ పోస్ట్ చేసింది, ఫైనలీ మనకి రోమన్ రీన్స్ బీట్ చేశారు జే యూసో అని ఒక డామినేట్ వేలో అని. సో గైస్ అక్కడ రోమన్ రీన్స్ ట్యాగ్ చేస్తూ ఏమని చెప్పారంటే, హ్యాష్ట్యాగ్ ట్రైబల్ చీఫ్ హ్యాష్ట్యాగ్ డబ్ల్యూడబ్ల్యూ క్లాష్ అని. సో గైస్ దాని తర్వాత మనకి సర్ప్రైజింగ్లీ రాక్ రిప్లై చూడడానికి దొరుకుతుంది. అండ్ రాక్ ఏమని చెప్పారంటే, సేమ్ గేమ్ డిఫరెంట్ లెవెల్స్, సేమ్ హెల్ డిఫరెంట్ డెవిల్స్, హర్డ్ యూ టూ టోర్ ద హౌస్ డౌన్ అని అన్నారు. సో గైస్ ఇక్కడ రోమన్ రీన్స్ని పొగిడారో లేకపోతే జే యూసోని పొగిడారో అని కాదు, ఏదైతే సమ్మన్ ఫ్యామిలీ ఉందంటే ఇద్దరు బ్రదర్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారన్నారు. అండ్ సేమ్ గేమ్ అంటే సేమ్ మ్యాచ్ అనుకోండి. అండ్ అలాగే డిఫరెంట్ లెవెల్ అంటే రోమన్ రీన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉన్నారు, అండ్ అలాగే జే యూసో కూడా కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నారు, అండ్ సేమ్ డెవిల్స్ ఇవంతా కూడా అవే సింబలైజ్ చేస్తుంది. అండ్ అలాగే మీ ఇద్దరు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ మ్యాచ్లో అని కూడా చెప్తున్నారు ఇక్కడ రాక్. సో గైస్ మనకి ఏదో రోమన్ రీన్స్ని ఛాలెంజ్ చేశారని కాలేదు, కానీ గైస్ ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఇస్తున్నారు రాక్. సో చూడాలి ఇప్పుడైతే రోమన్ రీన్స్ నేనే ట్రైబల్ చీఫ్ని అంటే మొత్తం ఫ్యామిలీని నేనే హ్యాండిల్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ద పీపుల్స్ ఛాంప్ రియాక్షన్ ఇంకా సరిగ్గా రాలేదు రోమన్ రీన్స్ స్టేట్మెంట్ పైన. సో గైస్ చూడాలి ఫ్యూచర్లో మన డ్రీమ్ మ్యాచ్ కూడా కాబోతుంది అనుకుంటా ఆల్మోస్ట్ రెసల్మీనియాలో, ఏదైతే మనం రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ అనుకున్నామో. సో గైస్ ఇప్పుడు మీరు చెప్పండి వీడియో ఎలా అనిపించిందో. అండ్ అలాగే వీడియో మీకు నచ్చితే పక్కాగా ఒక లైక్ కొట్టండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.